జై శ్రీరాముడి. ఈరోజు మనము సాయి సచ్చరిత్రలో సత్యాసత్యాలు తెలుసుకుందాం. ఇది సాయి సంస్థాన వాళ్ళు ముద్రించిన 29th ఎడిషన్. 2020లో రిలీజ్ చేశారు. 1 lakh బుక్స్ ముద్రించారు. అందులో నుంచి ఇది హేమంత్ పంత్ గారు రాసిన సాయి సచ్చరిత్ర. ఇందులో 358 పేజీలో రెండు మేకల కథ అనే శీర్షికలో ఉంది. ఇందులో మనము సత్యాసత్యాల గురించి తెలుసుకుందాము. ఒకనాడు ఉదయం బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చుచుండెను. మార్గమున మేకల మందను చూశాను. అందులో రెండు మేకల మీద బాబా దృష్టి పడను. బాబా వారిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వారిని 32 రూపాయలకు కొనెను. బాబా వైఖరిని చూసిన భక్తులు ఆశ్చర్యపడిరి. బాబా మిగుల మూసపోయినని వారనుకొనిరి. ఎందుచేతనగా ఒక్కొక్క మేకను 2 గాని 3 గాని 4 గాని రూపాయలు కొనవచ్చు. 2 మేకలకు 8 రూపాయలు హెచ్చు కాదండి. బాబాను నిందించిరి. బాబా నెమ్మదిగా ఊరు కొనెను. శ్యామ తాత్యాకోతే బాబాను సమాధానం వేడగా, బాబా నాకు ఇల్లు గాని కుటుంబము గాని లేకుండట చేత నేను ధనము నిల్వ చేయరాదు అనిరి. మరియు బాబా తమ ఖర్చుతోనే 4 షేర్ల శనగపప్పును కొని మేకలకు పెట్టమని చెప్పిరి. పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చివేసి వాని పూర్వ వృత్తాంతము ఈ రీతిగా చెప్పిరి. ఓ శ్యామ తాత్య, మీరు బేరములో నేను మోసపోయితునని అనుకునుచున్నారు. అట్లు కాదు. వాని కథ వినుడు. గత జన్మలో వారు మానవులు. వారి అదృష్టం కొలది నా జతగాండ్రగా ఉండిరి. వారొకే తల్లి బిడ్డలు. మొదట వారికి ఒకరిపైనొకరికి ప్రేమ ఉండను. రాను శత్రువులైరి. పెద్దవాడు సోమరిగాని, చిన్నవాడు చురుకైనవాడు. అతడు చాలా ధనం సంపాదించను. పెద్దవాడు అసూయ చెంది చిన్నవాడిని చంపి వారి ద్రవ్యమును అపహరించను. తమ సోదరత్వమును మరిచి వారిద్దరును కలహించిరి. అన్న తమ్ముని చంపుటకు పెక్కు పన్నుగడలను పన్నెను. కాని నిష్ప్రయోజనమయ్యను. ఇద్దరు భర్తవైరుడిరి. అన్న ఒకనాడు తన సోదరుని బడితతో కొట్టెను. చిన్నవాడు అన్నను గొడ్డలితో నరికెను. ఇద్దరు అదే స్థలమును చచ్చిపడిరి. వారి కర్మఫలముచే మేకలుగా పుట్టిరి. నా పక్క నుండి పోచుండుట వారిని ఆనవాళ్ళు పట్టితిని. వారి పూర్వజన్మ వృత్తాంతం జ్ఞప్తికి తెచ్చుకుంటుని వారి యందు కనికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలుగజేసి ఓదార్చుకొనవలనని అనుకుంటుని అందుచేత ఇంత ద్రవ్యమును వ్యయపరిచితిని. అందులకు మీరు నన్ను దూషించున్నారా అని అన్నాడట. నా బేరము మీరు ఇష్టపడకుండాచే నేను వారిని యజమాని వద్దకు తిరిగి పంపివేసితిని అని ఈ యొక్క ఇది. తర్వాత ఈ మన రచయిత గారు ఏమన్నారంటే లాస్ట్లో ట్విస్ట్, మేకలపైన కూడా బాబాకు ప్రేమ ఎట్టిదో చూడు అని అంటున్నాడు. మరి ఆ మేకలని ఆయన గుర్తుపట్టాడు, ఆయన పురుజనులు ఆయనతో పాటు ఉన్నారని చెప్పేసి అని అంటున్నాడు. మరి అటువంటి వాడు వాళ్ళు కొనేటప్పుడే వాళ్ళకి బేరం ఇష్టం లేదు, అప్పుడే ఎనికిచ్చేసినట్టుగా మళ్ళీ ఇప్పుడు లాస్ట్లో నా బేరం మీరు ఇష్టపడకుండా చే నేను వారి యజమాని వద్దకు తిరిగి పంపివేసి తినడం ఎందుకు? అది వాళ్ళ ముందే వాళ్ళ యొక్క అయిష్టాన్ని వ్యక్తపరచండి. మీరు చాలా ఎక్కువ డబ్బు పెట్టుకుంటున్నారు, ఇది మంచిది కాదు, 4 రూపాయల కంటే ఒక్కొక్క మేక ఎక్కువ కాదా అని చెప్పారు. మరి వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత నా బేరం మీకు ఇష్టపడలేదు కాబట్టి నేను వానికి యజమాని వద్దకు పంపివేస్తున్నాను అని అంటున్నాడు. మరి ఆయన తెచ్చిన ఉద్దేశం ఏమి? వాళ్ళ ముందు జన్మ ఉద్దాంతం నాకు తెలుసు కాబట్టి వాళ్ళు మనుషులుగా ఉండ్రి, నాకు స్నేహితులుగా ఉండ్రి కాబట్టి నేను వారిని గుర్తుపట్టాను అని చెప్పేసి చెప్పాడు. ఈయన తర్వాత ఇదంతా ఒక ఎత్తు అయితే తర్వాత మన రచయిత గారు ఏమంటున్నారంటే మేకలపైన కూడా బాబాకు ప్రేమ ఎట్టిదో చూడు అంటున్నారు. కాబట్టి మేకల మీద అవ్యాసమైన ప్రేమ ఉంది బాబా గారికి అని చెప్తున్నాడు. మరి ఈయన మరి ఫకీరుతో కలిసి పేజ్ నెంబర్ 65లో ఏముందంటే ఫకీరులతో కలిసి బాబా మత్స్య మాంసములను భుజించుచుండెను. పేజ్ నెంబర్ 104లో ఏముంది, మేకను ఆజానాయన అక్కడికి
హాజీ సిద్దిక్ పాల్కే శ్యామ అని అతను హాజీ సిద్దిక్ పాల్కే అని అతడు అక్కడికి వచ్చితే శ్యామ అని శిష్యుడికి ఏం చెప్తాడంటే ఆయన దగ్గర పోయి కనుక్కొనువు ఈరోజు మేకలకు వస్తున్నాను మసీదులో ఆయనకి మాంసం కావాలను లేకుంటే టెస్టికల్స్ కావాలను అడుగు అని చెప్పేసి పంపిస్తాడు. మరి ఆయన కోసే మేకలో ఈయనకి పూర్వజన్మ వృత్తాంతం కనపడలేదు మళ్ళీ బాబా గారికి ఆ మేకల్లో కనపడినాడు ఈ మేకకు కూడా ఈయన కోసే మేకలకు కూడా పూర్వజన్మ వృత్తాంతము ఉంటుంది కదా ఏదో ఒకటి ఉంటుంది కదా మళ్ళీ అప్పుడు కనపడలేదా పూర్వజన్మ వృత్తాంతం మరి దీని మీదేమో ఆయన రచయిత గారు బాబా మేకలపై కూడా ప్రేమ ఎట్టిదో అని కవర్ చేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ఎందుకు కనపడలేదు మేకలకు వచ్చేటప్పుడు ఆయనకి మసీదులో మేకలు తీసుకొచ్చి కోసి పలావ్ వండేటప్పుడు ఆ మేకల మీద ప్రేమ కనపడలేదా మరి ఇది ద్వంద్వ ప్రమాణం. ఈ బా ఇవి రాస్తే ఈయన రచయిత ఇక్కడ ఈ విధంగా రాస్తున్నామే మళ్ళీ వేరే చోట మన బావ మేకలకు వస్తున్నాడే చదివే వాళ్ళకి అనుమానం వస్తుంది కదా ఇక్కడ మనం ప్రేమ బావాకు మేకల మీద ప్రేమ ఎలా ఉందో చూడండి అని చెప్తున్నాము అక్కడ మరి మేకలకు వస్తున్నాడు వస్తున్నాడని రాస్తే వ్యతిరేకమవుతుంది అని ఈ కామెంట్ సెన్స్ కూడా మళ్ళీ రాసే ఆయనకి లేదా మరి మరి పేజ్ నెంబర్ 124లో ఏమంటారంటే సమస్త జీవులలో వారు నారాయణుని కాంచుచుండెడి వారు. చూడండి ఎంత గొప్ప వాక్యము పేజ్ నెంబర్ 124లో ఉంది సమస్త జీవులలో వారు నారాయణుని కాంచుచుండెడి వారంట. కానీ నారాయణ ఎట్లా కాంచాడో మొదలు ఆయన నోటి నుంచి ఎప్పుడు కూడా నారాయణ అని రాలేదు అల్లానే ఆయన నిరంతరము ఆయన నాలుగు మీద అల్లా అనే పేరు నాట్యమాడుచుండేది ఆయన సమస్త జీవులలో అల్లానే చూచుచుండను అంటే అదొక సమంజసంగా ఉంటుంది కానీ నారాయణ చూచుండేవాడు కాంచుండేవాడు అంట ఆయన. మరి నారాయణ ఎత్తగత్తికి వచ్చాడు అప్పుడు మరి ఆయన నిరంతరము ఆ సాయి సత్యతలు ఎక్కడ పెట్టినా కూడా అల్లా మాలిక్ అల్లా మాలిక్ అల్లా మాలిక్ అని దాదాపు ఒక 20 చోట్ల ఉంది ఎక్కడ కూడా ఆయన ఈశ్వర్ మాలిక్ రాముడు మాలిక్ అని అన్న పాపాన్ని పోలేదు. ఇక్కడ సర్వజీవులలో నారాయణుడు కనపడినాడు. మరి ఎలా కనపడినాడో మళ్ళీ రాసిన వాళ్ళకే అది తెలియాలి మళ్ళీ చదివే వాళ్ళు ఎలా చదువుతున్నారో తెలియాలి మరి. కాబట్టి దీన్ని చూస్తే ఆయనకి మేకల మీద ఎంత ఇతర ప్రాణుల మీద ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతుంటాయి. ప్రతి చోట కూడా ఇలాగా ద్వంద్వ ప్రమాణాలతో ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక చోట ఒకటి వ్యతిరేకంగా రాస్తే అది ఎలాగుంటుంది చదివే వాళ్ళకి అనేది అది కొద్దిగా జ్ఞానం లేకుండా రాసినట్టే. ఎందుకంటే బైబిల్లో కూడా ఇలాట వ్యతిరేక వాక్యాలు చాలా చోట్ల ఉంటాయి. ఉదాహరణకి ప్రతి మగవాడు సున్నితి చేసుకోవాలని చెప్పేసి ఆది కాండంలో 17వ అధ్యాయంలో రాస్తా 17వ అధ్యాయం 10వ వాక్యం రాస్తాడు. తర్వాత మరి కొత్త సృష్టి పొందుటే కానీ సున్నితి చేసుకున్నట్లో సున్నతి చేసుకున్నట్లో ఏమీ లేదు అని చెప్పేసి గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో చెప్తాడు. యేసు సిలువు మీద చనిపోయిందని చెప్పేసి మత్తయి సువార్త చెప్తాడు. యేసు చెట్టుకు వేలాడదీసి ఉరి తీసి చెప్పారని చెప్పేసి అనేక చోట్ల 3 చోట్ల చెప్తారన్నమాట. ఈ విధంగా ఒక చోట సహోదరి మానాచారం తీయకూడదు అంటే సహోదరితో సంభోగం చేయకూడదు అని మీనింగ్. మళ్ళీ ఇక్కడ ఒక చోట స్వగోత్రములలో సహోదరుని పెళ్లి చేసుకుని వలన స్వగోత్రంలో సొంత సహోదరుని పెళ్లి చేసుకోవాలని చెప్తాం. ఇట్లా ఈ దీంట్లో వ్యతిరేక వాక్యాలు బైబిల్లో ఉంటాయి. ఎందుకంటే అది 40 మంది కలిసి రాసింది. అది ఎవరు ఏం రాస్తున్నారు ఎవరికి తెలుసు. ఒకటి రాసేదానికి ఇంకోటి విరుద్ధంగా రాస్తాడు. అదే అందులో ప్రపంచాలు ఉండడానికి ఉండొచ్చు. ఇది ఒకటే ఆథర్ రాసింది. ఇది హేమంత్ గారే రాసిన మొత్తం అంతా. మళ్ళీ ఆయన ఒక్కటే రాసినప్పుడు ఇలా ద్వంద్వ ప్రమాణాలు ఎందుకున్నాయి మళ్ళీ ఒక చోట ఒకటి దానికి వ్యతిరేక వాక్యాలు ఎందుకున్నాయి. ఇంకా ఇక్కడ ఇంకొక విరుద్ధమైన వాక్యాలు చూస్తే కన్నా పేజీ నెంబర్ 184లో నేను భగవంతుడను అని వారన్నడను అనలేదు. ఆఖర గారు ఈ యొక్క రచయిత గారు రాస్తున్నారు. నేను భగవంతుడను అని వారన్నడను అనలేదు. భగవంతుని యొక్క విధేయుడును సేవకుడును అని వారు చెప్పేవారు. ఎప్పుడునూ అల్లా మాలిక్ అనేవాడు అని చెప్పేసి అంటున్నాడు. ఆయన చెప్పిన దాంట్లో తప్పేం లేదు. పేజ్ నెంబర్ 277లో బాబా గారే స్వయంగా నేను భగవంతుడు కాను ప్రభువును కాను నేను వారి మీద నేను వారి యొక్క నమ్మకమైన బంటును మాత్రమే అని చెప్పాడు. ఈ వాక్యాలను బట్టి మన రచయిత గారు ఆ విధంగా రాశాడని మనం అనుకోవచ్చు. అదేవిధంగా పేజ్ నెంబర్ 156లో అల్లా తప్ప ఇతరులు ఎవరూ మనములను రక్షించలేరు అని చెప్తున్నాడు. అంటే అల్లానే రచిస్తాడు, ఇతరులు ఎవరూ రక్షించలేరు అని చెప్పేసి ఆయన బాబా గారు సొంత నోటితోని చెప్తున్నాడు అన్నమాట. మరి ఇప్పుడు చెప్పిన వాక్యాలకు విరుద్ధమైన వాక్యము
29లో 29లో ఏం చెప్తాడు ఇక్కడేమో నేను భగవంతుడు కాను నేను అల్లా యొక్క బానిసను అని చెప్తున్నాడు క్లియర్ గా మరి పేజీ నంబర్ 29లో అదే బాబాన్నుడితో ఆయనే స్వయంగా చెప్తున్నాడు సృష్టి స్థితి లయ కారకుడను నేనే అందరి హృదయములలోనూ నివసించువాడను నేనే నేను ప్రపంచమందుగల చరాచర జీవకోటి నా గురించి ఉన్నవి నేను ఆవరించి ఉన్నాను నేను ప్రపంచమందుగల చరాచర జీవకోటిలో నేను ఆవరించి ఉన్నాను అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నాడు అన్నమాట ఈ మరి ఇది ఎంత విడ్డూరంగా ఉంది ఇక్కడ ఏమో నేను దేవుడు కాదు నా అల్లానే దేవుడు అని చెప్పేసి అక్కడ చెప్తున్నాడు ఇక్కడ చూస్తే మరి నేనే సర్వంతర్యామి సర్వజీవులకు నేనే అని చెప్పేసి చెప్తున్నాడు పేజ్ నంబర్ 69లో ఏం చెప్తుంటే నేను సర్వంతర్యామి అని చెప్తున్నాడు మళ్ళీ పేజ్ నంబర్ 83లో ఈ జగత్తుకు కారణభూతుడు నేనే అని చెప్పేసి చెప్తున్నాడు అదే విధంగా పేజ్ నంబర్ 102లో బాబా సర్వంతర్యామి అని చెప్పేసి మరి ఇదే ఆత్ర గారే రాస్తున్నారు మళ్ళీ పేజ్ నంబర్ 159లో కూడా నేను సర్వంతర్యామి అని చెప్పేసి ఇలా చాలా వాక్యాలు నేనే దేవుడు నేనే సర్వంతర్యామి సృష్టి కారకుడు నేనే అని చెప్పేసి ఈ విధంగా ప్రతి చోట విరుద్ధమైన వాక్యాలు చాలా ఉన్నాయన్నమాట కాబట్టి ఏ విధంగా అయితే ఒక చోట ఒక విధంగా ఏ విధంగా రాస్తారు ఇది రాసేటప్పుడు ఈయనకి ఆలోచన రాదా ఇది మనం విరుద్ధంగా రాస్తున్నామే అక్కడ చదివినప్పుడు పాఠకులు ఏ విధంగా అనుకుంటారు దీనికి వ్యత్యాసం వస్తుంది కదా అని అనుకుంటారని చెప్పేసి అనే లేదా మరి తర్వాత పేజ్ నెంబర్ 159లో బాబా తాను సర్వంతర్యామి అని చెప్పేది వారు అన్నిటి యందు అనగా భూమి గాలి దేశము ప్రపంచము వెలుతురు స్వర్గములందు వారు కలరు ఆయన అనంతుడు అని పేజ్ నెంబర్ 159లో చెప్తున్నాడు ఈ విధంగా ఒక చోట ఒకటి విరుద్ధ వాక్యాలు ఇది మరి ఏ విధంగా మళ్ళీ సచ్చరిత్ర దీనికి సచ్చరిత్ర అని అంటున్నాడు సచ్చరిత్ర అంటే ఏంటి ఏమిది కూడా అపతముండు రాసిత్ర వర్ధానికి వ్యతిరేక వాక్యం కూడా ఉండకుందన్నమాట మరి సాయి సచ్చరిత్రని ఏ విధంగా అంటున్నాడు దీని మరి సచ్చరిత్ర అంతా సత్యంలో ఉండాలి ఇక్కడ నేను భగవంతుడు కాదు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు ఇక్కడ నేనే సృష్టి స్థితి లేకారకుడు అంటున్నాడు మరి ఇందులో ఏది కరెక్ట్ ఏదో ఒకటి కరెక్ట్ అయి ఉండాలా ఒకటి తప్పై ఉండాలా మరి తప్పుడు వాక్యాలు రాసినట్టే దీంట్లో మళ్ళీ ఇప్పుడు ఒక చోట ఒకరికి ఇద్దరు పోతే ఒకరికి ఒక కొంగ ఒకరికి తెల్లగా కనపడింది ఇంకొకరికి నల్లగా కనపడింది కారణం ఏమంటే ఒక వారికి కలర్ బ్లైన్ ఉండొచ్చు అనుకోవచ్చు అదే ఉసిరి వీళ్ళు అనుకో ఒకరికి నల్లగా ఒకరి ఎర్రగా ఒకరి పచ్చ కనపడితే ఏమోలే అది ఈయన చూసినప్పుడు ఒక విధంగా ఇద్దరు చూసినప్పుడు ఒక విధంగా ఉండొచ్చు అది రంగులు మారుస్తుంది కదా అనుకోవచ్చు మరి ఇక్కడ ఏ విధంగా పొందుపరిచారు మరి ఇలాంటి వాక్యాలు ఇంకా ముందు చాలా ఉన్నాయి మనం తర్వాత విశదీకరించుకుందాం జై శ్రీరామ్.